రాజశేఖర్ గారు చనిపోతే చాలామంది నా మట్టు నేను కానీ ఓకే నేనంటే కుటుంబంతో అనుబంధం కూడా అనుకోవచ్చు, ఆ కుటుంబంతో అనుబంధం లేని వాళ్ళు కానీ రాజశేఖర్ గారు చూస్తూ పెరిగిన వాళ్ళు చాలామంది భోజనాలు మానేసి గుండెపోట్లు వచ్చి కాకినాటలో ముగ్గురు చనిపోయారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ముగ్గురు చనిపోయారు, అందులో వ్యక్తి వికలాంగుడు, సైకిల్ మెకానిక్, గోడ మీద రాసి రాజశేఖర్ గారు లేని జీవితం నాకు వద్దు అని గోడ మీద రాసి ఊరి వేసుకున్నాడు అబ్బాయి ఒకే కొడుకు ఇంట్లో. అదేవిధంగా మన పెద్ద పెద్ద మసీద్ దగ్గర పాన్ షాప్, కృష్ణ పాన్ షాప్, పెద్ద కృష్ణ గారు పెద్ద ఆయన, ఆయనకి ఆర్థికంగా ఇబ్బంది లేవు, కొడుకులు హ్యాపీ, కోడలు ఉన్నారు, మంచి కుటుంబం. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి పాన్ షాప్ కూడా తీయటం మానేసి టీవీకి అద్దుకుపోయి అలా ఉంటూ టీవీ ముందే చనిపోయాడు. ఇటువంటి కుటుంబాలు రాజశేఖర్ అభిమంతం చనిపోయారు. ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం అంట కాకినాడలో ఎవడన్నా చనిపోయాడు, జబ్బునోడు చచ్చిపోయినా కూడా చంద్రబాబు చచ్చిపోయాడంట. అలా ఇంకోటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ అభిమానులు ఉంటాయి, ఎస్ రంగగాని చంపేశారు కాకినాడలో, కాకినాడ దహనం చేస్తాం మేము, కర్ఫ్యూ పెట్టారు కాకినాడలో ఆ రోజు, అభిమానం ఉంటే అది నిజంగా అభిమానం ఉన్న చంద్రబాబు నాయుడు ఎవడన్నా రోడ్డు మీద ఎవడన్నా వస్తున్నాడా, ధర్నాలు చేస్తున్నాడా, క్రియేటెడ్ ఒక కులం చేస్తున్నటువంటి ధర్నాలు. ఏ ఆంధ్రాలో లేనటువంటిది అమెరికాలోనూ యూరప్లోనూ బెంగళూరులోను హైదరాబాద్లోను ఎవరు నాకు తెలియదా, నాకు కమ్మవాళ్ళలో స్నేహితులు లేరా, వాట్సాప్ గ్రూపులో మెసేజ్లు పెట్టుకుని ఐటీ స్టూడెంట్ల 60-70 సంవత్సరాల వాళ్ళు ఐటీ స్టూడెంట్ల వాళ్ళు ఐటీలో జాబులు చేస్తున్నారా, ప్రతి వాడు ఫోటోలు పెట్టి ప్రతి ఫోటోకి నేను న్యాయం చెప్ప ప్రతి ఫోటో చెప్పగలను, కమ్మవాళ్ళు తప్ప ఎవరు లేరు అందులో. కేవలం ఎంత దారుణ, నేను నిజంగా మనస్ఫూర్తి దేవుని కోరుకుంటాను చంద్రబాబు లాంటి వాడు అధికారం రాకూడదు. 94 ముందు రాజకీయాలు చూసాం మేము, 94 చంద్రబాబు రాజకీయాలు చూస్తారు, అంత కుల రాజకీయాలు, 199 మంది చౌదరీస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఏ కులం అలా ఏ పార్టీ ఉంది చెప్పండి. ఒక అనుకుందాం వైఎస్ఆర్ పార్టీలో పోనీ రెడ్డిలు ముఖ్యమంత్రి అయ్యారు, రెడ్డిలు తాలూకులు ఉన్నారు అనుకుందాం, మీలాగే 100% రెడ్డిలు ఎవరో వైఎస్ఆర్ పార్టీలు లేరు కదా, అది కమ్మ పార్టీ, కులం పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ప్రతి కమ్మవాడు కూడా అరెస్ట్ అయినట్టు ఫీల్ అయిపోతున్నారు, వద్దది అది మంచిది కాదు, సమాజంలో మంచిది కాదు. కొన్ని ఇదే పరిస్థితి ఉంటే కొన్ని రోజులు మీరు వెలివే పెడతారు సంఘంలోంచి, అయ్యో వీళ్ళతో ఉండకూడదు బాబు మనం, ఆ పరిస్థితి తీసుకురాకండి. నాకు కమ్మ వాళ్ళ చాలామంది స్నేహితులు ఉన్నారు, స్వయంగా నా దగ్గర బాధపడిన సందర్భాలు ఉన్నాయి, నా దగ్గర కూడా బాధపడుతున్నారు, ఏంటి పిచ్చేయండి ఏంటిదని. 199 మంది వాళ్ళే ఈరోజు హైదరాబాద్లో ధర్నా చేస్తుంది ఎవరు, చంద్రబాబు నాయుడు ప్రేమ కన్నా కులం మీద ప్రేమ ఎక్కువైపోయి ఈ ధర్నాలు చేస్తున్నారు. అమెరికాలో వచ్చేసిందా బాధ, అమెరికాలో ఇప్పటికే కుల సంఘాలు ఎక్కువ, తానా అయితేనేమో చౌదరీది, ఆట అయితే రెడ్డిలది, ఇంకోటి అయితే కాపుది, అలా అక్కడ అమెరికాలో వచ్చేది కులాలు అవన్నీ ఇవ్వడం వల్ల, చంద్రబాబు వల్ల వచ్చేది కులాలు. ఈరోజు అక్కడ అమెరికాలో వాళ్ళ ధర్నా, అమెరికాలో అందరు చేస్తున్నారు, చౌదరి చేస్తున్నారు, ఐటీ స్టూడెంట్స్ని పెట్టుకోకండి, ఐటీ ఉద్యోగస్తులను పెట్టుకోకండి. ఈరోజు నిజమైన ఐటీ స్టూడెంట్ ఎవడన్నా ఉన్నాడంటే అది రాజశేఖర్ వాళ్ళు ఉన్నాడు. రాజశేఖర్ పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్లో కొన్ని లక్షల మంది చదువుకున్నారు. ఈరోజు ఐటీ ఉద్యోగం చేస్తుంది చంద్రబాబు బిల్డింగ్లు కట్టడం కాదు, రాజశేఖర్ చదివించారు కాబట్టి మీకు అందరికీ ఇక్కడ ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐటీ సంస్థలు హైదరాబాద్ వచ్చి పెట్టినాయి. అంతే చెప్తే చంద్రబాబు నాయుడు ఐటీ సంస్థ పెట్టే, చంద్రబాబు నాయుడు పెట్టిన తర్వాత 2004 వరకు చంద్రబాబు నాయుడు, 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రణాళికల పరంగా అన్ని అభివృద్ధి స్వయంగా కేసీఆర్ గారు చెప్పారు, స్వయంగా పెరిగిన తర్వాత మరలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారు అబ్బాయి కేటీఆర్ గారు బ్రహ్మాండ విజన్తో చేస్తున్నాడు ఆయన. ఈరోజు హైటెక్ సిటీలో ఫ్లేవర్ వచ్చినా, మాదాపూర్లో ఫ్లేవర్ వచ్చినా, గచ్చిబౌలి డెవలప్ అయినా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఓన్లీ మాదాపూరే, తర్వాత గచ్చిబౌలి కొండాపూర్ ఇన్ని అని కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎన్ని వచ్చింది కేటీఆర్ గారి గవర్నమెంట్లో. ఈరోజు కూడా నేనే పే చేశాను, మళ్ళీ దాన్ని పవన్ కళ్యాణ్ వస్తాసు అన్ని చూస్తాను, నాకు ఆశ్చర్యం చేస్తాను పవన్ కళ్యాణ్ మాట్లాడటం. ఈరోజు ఐటీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారంటే రాజశేఖర్ రుణపడండి, రాజశేఖర్ ఫీజు రీయింబర్స్మెంట్లో మీరు చేసుకున్నారు. అంతే నేను అందరి కోరికలు ఒకటే, హైదరాబాద్ బెంగళూరు ఐటీ వాళ్ళు అందరినీ మీరు దయచేసి ఐటీ ఉద్యోగస్తులు అడకండి, కుల పోరాటం చేయండి, మా అంతా చౌదరీస్ కమ్మ కుల వాళ్ళు అందరూ కూడా ధర్నా చేస్తున్నాం అని అనండి, దయచేసి బాగుంటుంది. ప్రజలు తెలియదా, ప్రజలకు అందరికీ తెలుసు అమరావతిలో భూములన్నీ కమ్మోళ్ళే, అక్కడ హైదరాబాద్లో ధర్నాలు చేస్తే కమ్మోళ్ళే. సో కమ్మోళ్ళని అంటే నాకు మంచి స్నేహితున్నారు, ప్రాణ స్నేహితున్నారు నాకు ఈరోజు కాకినాడలో కూడా.
అందరూ అంటలేదు 99% ఎందుకన్నాను అంటే ఇది బోగలేదు, ఇది క్రియేషను, ఆర్టిఫిషియల్ ధర్నాలు, ఎమోషనల్గా వచ్చి మాకు తెలియదా. తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు, ఓ పోనీ జగన్మోహన్ రెడ్డి గారు కుట్రల పని అందరూ తెలిసిన దేశం అంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రల పని ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే తెలుగుదేశం పార్టీ నువ్వెందుకు ఇంప్రీడ్ అవ్వాలి, నీకు సంబంధం ఏముంది అసలు? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శంకరావర్త లెటర్ రాయించింది, సుమోటోగా కేసు టేకప్ చేశారు, అయ్యింది అనుకుందాం. శంకర్రావు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కాపు చేసింది, తెలుగుదేశం పార్టీ నీకు పని ఏంటి? రాజకీయ పరంగా దూరిపోవాలి, జగన్మోహన్ అనగదొక్కేవారు తెలుసుకో. ఒక్క నువ్వు అడుగు, నువ్వు ఒకసారి నువ్వు ఏమన్నా కాటేద్దామని చెప్తే 10 మంది నేను కాటేస్తారు. ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడికి. సో కనుక నేను ఇది ఏంటంటే, లోకేష్ అన్నవాడు అరెస్ట్ అవుతాడు లేదని నేను చెప్పలేను, కానీ లోకేష్ వచ్చిన తర్వాతే అవినీతి ఎక్కువ పెరిగింది, అది మటుకు చెప్పగలను. ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీలో చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ ద్వారా చెప్పింది ఏంటంటే చంద్రబాబు రాజకీయాల్లో అవినీతి స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు అధికార అవినీతి చేయడం ఉండదండి, ఎందుకంటే అవినీతి చేస్తే కంప్లైంట్లు వెళ్ళిపోతాయి ఢిల్లీ లెవెల్లో, కానీ అవినీతి చేయడానికి పెద్ద భయపడతారు. తెలుగుదేశం పార్టీలో అవినీతి స్టార్ట్ అయింది, ఇంకా లోకేష్ రాజకీయాల్లోకి వచ్చేది అవినీతి పెంచిపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిలో ఉండడానికి కానీ, తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ అభిమానం లేకుండా ప్రజలు ఉండడానికి కానీ, నాయకులు ఉండడానికి కానీ కేవలం లోకేష్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ, వైఎస్ కుటుంబం కోసం కానీ కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నాం మేము అందరం కూడా. మాకు రాజకీయాల కన్నా కుటుంబం ఇంపార్టెంట్. ఒక జ్ఞాపకం, మీ పార్టీలో తెలుగుదేశం పార్టీలో అవకాశవాదులు. ఇక్కడ నేనున్నాను, నాకు పోటీ కొండబాబు, వైఎస్ఆర్లో రాలేడు కాబట్టి అవకాశం కోసం చంద్రబాబు ఉన్నాడు. ఏదండి జగన్ మన చంద్రబాబు కోసం చిన్న కార్యక్రమం చేయమండి, ఆడి పేరు వస్తుందంటే చేస్తారు కొండబాబు, లేకపోతే చేయడు. సో అందరు అవకాశవాదులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరూ అవకాశవాదులు. వైఎస్ఆర్ పార్టీలో ఖచ్చితంగా అభిమానంతో ప్రేమతో ఉన్నవాళ్ళు ఉన్నాం, ఆ కుటుంబం కోసం ఉన్నవాళ్ళం. సో అలా సంపాదించుకున్నాడు రాజశేఖర్ గారు, అంత అభిమానం సంపాదించుకున్నాడు. సో అది అతను బాధ అంతా బెంగంతా చంద్రబాబు జైల్లోకి వెళ్ళిపోయాడు, ప్యాకేజ్ వస్తుందా రాదా ఏంటి అనుకుంటే అప్పుడు లోకేష్ బాలకృష్ణ తీసుకెళ్లారు. ఒరే బాబు నీ ప్యాకేజ్ నీకు ఇచ్చేస్తాం, నీ ప్యాకేజీలో ఏ తేడా రాదు అని దగ్గరుండి తీసుకెళ్ళి ములాఖాత్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఒకటే సార్, రాదనుకున్న వాడికి జైల్లోకి వెళ్ళగానే చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఎప్పుడైతే వచ్చేసింది అన్నాడో ఆ ఆనందంలో బయటకు వచ్చి, ప్యాకేజ్ కన్ఫర్మ్ అయిన ఆనందంలో జైల్లోంచి బయటకు వచ్చి మద్దతు తెలిపేస్తాను, కలిసి పోటీ చేసేస్తాను అన్నాడు. ఏమవుద్ది కలిసి పోటీ చేస్తే? పవన్ కళ్యాణ్ ఎవడు నమ్ముతున్నాడు? ఎవడు నమ్ముతున్నాడు? ఎవడో నమ్మట్లేదు పవన్ కళ్యాణ్. అందరికీ చిన్న పిల్లలు అడిగితే తెలుసు, ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు.